నమస్కారం అండి. ఓకే, ప్రకృతి వనం ప్రసాద్ గారు, అసలు రక్తహీనత అనేది ఒక శరీరంలో ఎందుకు ఏర్పడుతుంది అంటారు, ఏ కారణాల వల్ల? అసలు రక్తహీనత అనే వర్డ్ 30 ఏళ్ల ముందర ఎవరికి ఉండేది కాదు. ఎవరికైనా టెస్ట్ చేపిస్తే హిమోగ్లోబిన్ టెస్ట్ చేసి రేర్గా ఉండేది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇది వెరీ కామన్ ఫ్యాక్టర్ అయింది. ఈ న్యూట్రిషన్, ఫుడ్లో న్యూట్రిషన్ తగ్గిపోయింది. అంటే రిచ్ ఫుడ్ తింటాము, రకరకాల ఫుడ్స్ తింటాము, రకరకాల ఫుడ్స్ తింటాం. మన పెద్దోళ్ళు ఇంత వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తినలా. ఇప్పుడు సీజనల్ ఫ్రూట్సు, వెజిటబుల్సు, అన్ని రకరకాల అయినా రక్తహీనత ఎందుకు ఎందుకు వస్తుంది అనేది పెద్ద క్వశ్చన్. భూమిలో ఎప్పుడైతే భూసారం పోయిందో, అంటే ఏంటి, భూమిలో సూక్ష్మజీవులు, ఆ సూక్ష్మజీవులకు కావాల్సిన ఆహారాన్ని ఆవు పేడ రూపంలో, ఆకుల రూపంలో, జనుము, జీలగా, పిండి పెసర్లన్నీ వేసి భోజనం పెడితే ఆ సూక్ష్మజీవులు ఆరోగ్యంగా ఉండి మొక్కలకు కావాల్సిన సూక్ష్మ పోషక పదార్థాలను అందించేటివి. ఇది న్యాచురల్గా జరుగుతుంది. అడవిలో కూడా ఇది ఎక్కువ జరుగుతూ ఉండే న్యాచురల్ ప్రాసెస్. ఇది ఎప్పుడు డిస్టర్బ్ అయింది, ఎప్పుడైతే కెమికల్ ఫార్మింగ్ మొదలుపెట్టినామో, ఎప్పుడైతే గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి ఎక్కువ ప్రొడక్షన్ కావాలనుకున్నామో, అప్పటి నుంచి రకరకాల కెమికల్స్, యూరియాలు, డీఏపీ అన్నీ వేసి వేసి మందులు కొట్టి కొట్టి లోపల నుండే జీవం ఉండే భూమిని జీవం లేని దానిగా మార్చినాం. అది ఎట్ట కొలుస్తారు సైంటిఫిక్గా కూడా, ఆర్గానిక్ కార్బన్ అంటారు, ఓసి, హ్యూమస్ అంటాం. దాన్ని మన బ్లడ్లో, మన రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ ఎట్లనో, భూమిలో ఉండే హ్యూమస్ అనేది, ఆర్గానిక్ కార్బన్ అంత ఇంపార్టెంట్. 40 ఏళ్ల ముందర, 50 ఏళ్ల ముందర మన భూమిలో 1.5 నుంచి 2% ఆర్గానిక్ కార్బన్ ఉండేది. ఇప్పుడు అది 0.3 అయింది. అన్ని టెస్టులు మీరు గూగుల్ చేస్తే కూడా తెలుస్తుంది, యూనివర్సిటీలు, అగ్రికల్చర్ యూనివర్సిటీలు వెబ్సైట్లోకి పోతే కూడా తెలుస్తుంది. ఇది ఒకసారిగా తిరిగిండేది కాదు, అప్పుడెప్పుడో ఆహార కొరత ఏర్పడిందని ఒక మూట యూరియా అయ్యి, సగం మూట పొటాషి అయ్యి, మళ్ళా పశువుల పెంట పోగులు, ఇవన్నీ ఆర్గానిక్ మ్యాటర్ అంతా ఎక్కువ వేయాలా అని చెప్పినారు సైంటిస్టులు. మనమేం చేసినాము, ఇది మొత్తం ఆవులు తీసినాము, పెంటపోగులు తీసినాము, ఏమీ లేదు. ఎన్ని బస్తాలైనా యూరియాలు, డిఏపీలు వేసినా రెడీ అయిపోయినాం. సో చిన్నగా భూమి చచ్చిపోయింది. సో ఆ చచ్చిపోయిన భూమి నుంచి వచ్చిన కూరగాయలు కానీ, మన ధాన్యాలు కానీ, పప్పు దినుసులు కానీ, వీటి కానీ, పళ్ళు కానీ, వేటికైనా శక్తి లేదు. శక్తిహీనమైన భూమి నుంచి శక్తితో ఉండే ఆహారం ఎట్లా తయారవుతుంది? వెరీ సింపుల్ లాజిక్ కదా, దీని సైంటిస్టులు అవసరం లేదు. సో ఆహారం తిని మనమందరికి రక్తహీనత ఏర్పడింది. ఇంత వెరైటీ ఆఫ్ ఫుడ్ తింటా ఉండేవని, అంటే బేసికలీ ఎక్కువ మంది తింటా ఉండేది న్యూట్రిషన్ ఫుడ్ కాదు. మన చిప్సులు, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింకులు, ఇంకా 100 పేర్లు ఉన్నాయి. ఏంటంటే అసలు మా పేర్లు కూడా మనకు నోట్లో తిరగవు. ముందు జొన్న రొట్టె అనేవాళ్ళము, రాగిముద్ద అనేవాళ్ళము, సద్ద సంగటి అనేవాళ్ళం, ఇట్లేదన్నాడు. ఇప్పుడు అంతా ఏ మెనూ చూసినా, ఏ హోటల్ చూసినా మీరు జొన్న రొట్టె కావాలంటే ఎక్కడో 2 నెంబర్ 12కి వెళ్ళి ఆ క్యాన్సర్ హాస్పిటల్ పక్కనో అక్కడెక్కడో జొన్న రొట్టెలు వేస్తారు. అంటే క్యాన్సర్ వచ్చినాడు జొన్న రొట్టె మంచిది అని క్యాన్సర్ తెచ్చుకొని జొన్న రొట్టె తినాలన్నా, జొన్న రొట్టె తిని క్యాన్సర్ రాకుండా ఉండొచ్చు కదా. ఇది చాలా సింపుల్ లాజిక్. హెల్త్ ఊరికే వస్తుంది. మన భూమిని, భూసారాన్ని కాపాడుకోవాలి. అందుకే మనం భూమిని భూమాత అన్నాం. వెస్ట్రన్ వరల్డ్ ఏమనింది, సాయిల్ అనింది. భూమిని సాయిల్, మనం ఏదైనా నోట్లు బాగలేకపోతే కరెన్సీ నోట్లు సాయిల్డ్ నోట్స్ అంటాం. అంటే ఏంటి, సాయిల్ని వేస్ట్ పదార్థంతో పోల్చినాం, డర్ట్ అన్నాం. కింద పడితే ఎత్తుకొని తినాం, భయపడిపోతాం, మట్టి పడింది ఏమి తినద్దు అని. ఆ మట్టిలో ఉండే సూక్ష్మజీవులు, మనలో ఉండే సూక్ష్మజీవులు 92% ఒకటే. ఎప్పుడైతే భూమికి ప్రాణం పోయిందో ఆ ఫుడ్ తిని మనకు కూడా హిమోగ్లోబిన్ తగ్గిపోయింది. 168 మందికి 10 కంటే తక్కువ ఉంది, పర్టికులర్లీ మహిళలకి. మహిళలకి ఎందుకు అనేది, అందరూ నెలసరి రావడము, దాంతో రక్తము స్రావం కావడము, ప్లస్ మోస్ట్లీ ఎక్కువ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ మగపిల్లలకే ఎక్కువ పెడతారు. తల్లు కూడా, మగపిల్లడు బయటకు చాలా కష్టపడిపోతాడని ఫీలింగ్ ఉంటుంది తల్లులకి జనరల్గా, వాడు బాధ అవుతాడు అని పెడతాడు. ఆడవాళ్ళకి ముందు ఎక్కువ డిఫరెన్స్ ఉండేది, ఇప్పుడు తగ్గిండొచ్చు. అది బేసికలీ వీళ్ళకే ఎక్కువ ఫుడ్ కావాలి, ఎందుకంటే పిల్లలు కలాల్సింది, ఎక్కువ శ్రమ పడాల్సింది, ఈ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ వాళ్ళే చేస్తారు. అందుకని ఆ న్యూట్రిషన్ ఎప్పుడు తగ్గిపోయిందో, అన్ని రకాల జబ్బులు వస్తాయి. ఇప్పుడు మొత్తం ఇంజిన్ వీక్ అయింది అనుకో, సో ఎట్లా వస్తుందంటే దానికి ఇంజిన్లో పొగ రావచ్చు, నీళ్ళు అయిపోవచ్చు, అరిగిపోవచ్చు, పిస్టన్లు పోవచ్చు, బేరింగ్లు పోవచ్చు, రకరకాలు జరగచ్చు. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుందో అప్పుడు మీ శరీరంలో ఉండే 70 ట్రిలియన్ రక్త మీ కణాలకి రక్తము ద్వారా ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ బాగా, రక్తం ఉంటేనే, హిమోగ్లోబిన్ ఉంటే రక్తం సరఫరా అవుతుంది, దాని మీద కూర్చోబోతుంది ఆక్సిజన్. సో ఆక్సిజన్ ఇప్పుడు తక్కువైతుందో చిన్నగా డల్నెస్, వీక్నెస్, దాంతోపాటు ఎప్పుడు వీక్ అవుతుందో మనలో ఉండే
టీబీ కణాలు, మనలో ఉండే క్యాన్సర్ కణాలు, మనలో ఉండే రకరకాల జబ్బు చేసే కణాలు డార్మెంట్గా నిద్రపోతూ ఉంటాయి. మనం వీక్ అయితే దాడి చేస్తాయి. శత్రువుడు అంతే కదా, మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు వీక్ అయితే అప్పుడు దాడి చేస్తాడు. సో వీక్ అయ్యే కారణం, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ హిమోగ్లోబినే. సో పిల్లలకి అందరికీ మార్కులు పెట్టి వీడికి ఈ క్లాసు ఫస్ట్ క్లాసు అని అంటూ ఉంటారు. మీ స్కూల్లో పిల్లలకి అందరికీ, మీ ఇంట్లో పిల్లలకి, మీ పెద్దోళ్ళకి అందరికీ కూడా హిమోగ్లోబిన్ టెస్ట్ చేయాలి. ఈవెన్ మ్యారేజెస్ కూడా మీరు హిమోగ్లోబిన్ టెస్ట్ చేయాలి. ఆస్తి ఎంత ఉంది, నగలు ఎంత ఉన్నాయి, వీడికి ఎంత ఏ కులము మతం కాదు చూడాల్సింది. వీడి నిజంగానే హిమోగ్లోబిన్ 15 ఉంటే వాడి జబ్బులు రావు. ఓకే.